పార్లమెంట్ నియోజకవర్గ ప్రాతిపదికగా జిల్లాల విభజన సరికాదని అందుబాటు వెనుకబడదని ప్రాతిపదికగా జిల్లాలు చేయాలని ఉదయగిరి జిల్లా సాధన సమితి డిమాండ్ చేసింది. బుధవారం నెల్లూరు జిల్లా ఉదయగిరి బస్ స్టాండ్లో చేపట్టిన మానవహారంలో వారు మాట్లాడుతూ ఎటు చూసినా జిల్లా కేంద్రానికి వందలాది కిలోమీటర్ల దూరంలో ఉండి అభివృద్ధిలో వెనుకబడి ఉన్న ఉదయగిరిని జిల్లా చేయాలని సాధన సమితి నాయకుడు రిటైర్డ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాసిలమ్మని డిమాండ్ చేశారు. అనాదిగా వివక్షకు గురైన ఈ ప్రాంతాన్ని జిల్లా చేసి అభివృద్ధి చేయాలని వైసీపీ నాయకులు అక్కి భాస్కర్ రెడ్డి, రమణారెడ్డిలు అభిప్రాయపడ్డారు. జిల్లాల పునర్విభజనలో వెనుకబడిన ఉదయగిరి ప్రాంతాన్ని విస్మరించడం శోచనీయమని టీడీపీ నాయకులు దత్తులూరు మాజీ మండలాధ్యక్షుడు రవీంద్రబాబు బయ్యన్న అన్నారు. ఉదయగిరిని జిల్లా చేసే వరకు ఈ పోరాటం ఆగదన్నారు. ఈ ప్రాంతంలోని వెనుకబడిన మండలాన్ని కలుపుకొని ఉద్యమం ఉధృతం చేస్తామని సాధన సమితి అధ్యక్షులు వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి దశగిరి అహ్మద్ ప్రకటించారు. ఉదయగిరి జిల్లా ఉద్యమంలో తమ తోడ్పాటు ఎల్లవేళలో ఉంటుందని బీజేపీ నాయకులు రోషయ్య, వెంకటేశ్వర్లు, సిపిఎం నాయకులు వెంకటయ్య మద్దతిచ్చారు. ఉదయగిరి పట్టణంలోని మేకపాటి ఇంజనీరింగ్ కళాశాల నుంచి పంచాయతీ బస్టాండ్ వరకు సాధన సమితి విద్యార్థులు అఖిలపక్ష నేతలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్లో మానవహారంగా ఏర్పడ్డారు. మన పిల్లల భవిష్యత్తు చూసి ఇప్పటికాని వదిలిపెట్టే జీవితంలో ఆనే రా.